బ్రేక్ఫాస్ట్ లోకి డిన్నర్ లోకి ఈజీగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎగ్ ఆమ్లెట్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. మరి ఎగ్ తినని వాళ్ళు అంటే వెజిటేరియన్స్ ఏ విధంగా మనం ఆమ్లెట్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. నమస్తే, నేను నవీన, వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి వంటలు. ఇవాల్టి వీడియోలో మనము వెజ్ ఆమ్లెట్ ఈజీగా తక్కువ టైంలో ఏ విధంగా చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఇప్పుడైతే ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. దీనికోసం ముందుగా మనము ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండిలోకి మనము ఒక చిటికెడు పసుపును వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడినట్టు ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాము వేసుకోండి. మనం ఈ వెజ్ ఆమ్లెట్ని శనగపిండితో వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాముని ప్రిఫర్ చేయండి. అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత విస్కర్ కానీ స్పూన్ కానీ పెట్టి ఒకసారి బాగా కలిపేసుకోండి. శనగపిండిలో ఉండేటువంటి ఉండలేమీ లేకుండా చక్కగా మొత్తం బాగా కలిసేలాగా. ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకుందాం. అంటే ఒక కప్పు శనగపిండికి 1.5 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత మొత్తం అంతా కూడా ఉండలేమీ లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయ, ఒక చిన్న సైజు టమాటా, ఒక పచ్చిమిర్చి, అలాగే కరివేపాకుని కట్ చేసుకుని సన్నగా వేసుకోండి. మీరు కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకోండి. చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు అండి. బ్రేక్ఫాస్ట్లో, స్నాక్స్లోకి, డిన్నర్లోకి ఈజీగా మనం దీన్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ పైన తవా పెట్టుకుని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ ఏం వేయకుండా బాగా వేడైన తర్వాత ఈ విధంగా పిండి వేసుకొని మనం ఆమ్లెట్ ఏ విధంగా వేసుకుంటామో అదేవిధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. నార్మల్ మనం దోశని ఏ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అదేవిధంగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని రెండు వైపులా వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా ఆయిల్ పైనుంచి స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుందాము. చూసారు కదా, మంచి కలర్ అనేది మనకి ఇది బాగా కుక్ అయింది. ఈ పక్కన కూడా 1-3 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుని దీన్ని మనము ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేటువంటి వెజ్ ఆమ్లెట్ అండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి.